అప్గ్రేడ్ చేసి చేస్తాం. అంటే అది జాయిన్ చేశారు కదా ఆయన నేషనల్ పార్టీ అని పెట్టారు పెట్టారా? అప్పుడు పొరపాటు అది యాక్చువల్గా నా దగ్గర ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఇప్పుడే మహాసత్తాంతర్ అని ఎవరు బుక్ రాశారు దాన్ని అది సేమ్ అదే మన షిండే గవర్నమెంట్ది అది టాక్ జరుగుతుంది. ఏది ఏది గాడ్ ఫాదర్ చిరంజీవి గాడ్ ఫాదర్ చూడ నేను వీరమ్మ అని ఆయన కానీ సినిమాలు కాదు గూరికి పాట గారపాటి అంటే నాకు ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలియదు అందుకని నాకు ప్రతిసారి నాకు వేరే గుర్తొస్తాను. ఏముంటుంది దాని గురించి నేను అప్పుడే చూసా నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. నా పాయింట్లో చిరంజీవి గారు ఆయన రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ ఒక ఫ్యామిలీకి సంబంధించి కాదు కదా అందుకని నాగబాబు గారు క్షమించవచ్చు అది ఆయన ఆయన పర్సనల్ ఒపీనియన్ మేము మాత్రం క్షమించమని చెప్పాము. అంటే ఆయన క్షమాపణ వద్దు అందుకని ఆయన ఆయన అలా అంత స్ట్రాంగ్గా చెప్పారు దాని గురించి క్షమా నేనేదో నేను చూశాను వాళ్ళు రాత్రి దాంట్లో చూశాను క్షమాపణ ఏదో లెటర్ పంపించారు క్షమాపణ లెటర్ ఏదో పంపించారు అది నిజం లెటర్ లేకపోతే తెలియదు మరి పంపించారా వైరల్ అవుతుంది అది ఏదో క్షమాపణ లెటర్ ఏదో పంపించారు నేను అంటే అలాగ అనగుండకూడదు అని చెప్పి ఒక లెటర్ ఏదో పంపించారు నెక్స్ట్ డే నుంచి వైరల్ అవుతుంది అది నిజం నిజం లెటర్ కాదో తెలియదు కానీ ఒకటి ఏది ఏం జరిగినా సార్ చెప్పినట్టు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ చిరంజీవి గారిని ఆయన ఆ మాట అనకూడదు ఆయనకు సంబంధం లేని ఇష్యూ కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం టోటల్గా ఆయన ఎవరిని హర్ట్ చేయకూడదు ఉద్దేశంతో ఫోటో సెక్షన్ ఇచ్చుకుంటూ ఆ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన అంత దూరంలో ఉంటప్పుడు అక్కడ వాలంటీర్స్ చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఆయన్ని అంటే గడిపడిగా పెద్ద అవ్వచ్చు పెద్ద అయిన అవ్వచ్చు కాకపోతే చిరంజీవి గారు కూడా ఇప్పుడు రమ్మగారు చెప్పిన రాష్ట్రానికి ఆయన కూడా అందరికీ కావాల్సిన వ్యక్తి అందుకే అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఆ మాట అనకూడదు అని అన్నందుకు అందరికీ బాధ అనిపించింది నాకు కూడా అందరికీ నాకు కూడా బాధ అనిపించింది నేను కూడా ప్రశ్న నా పాయింట్లో ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న మనిషి ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో వాళ్ళని అన్నారు కానీ చిరంజీవి గారిని అంటే మీ చిరంజీవి గారిని రానివ్వండి నేను నాకు పని మీకు అని వాళ్ళని అనగా ఎవరైతే రానివ్వట్లేదు మేము డైరెక్ట్గా చిరంజీవి గారు తప్పలేగా బ్రీఫ్ చేయడం అనేది ఆయనకి ఆయన ప్రవచనాలకి ఏంటి యా డెఫినెట్గా నక్షత్ర చాలా స్ట్రాంగ్ అవుతుంది వన్ ఆర్ టూ రెస్పాన్స్ ఏముండదండి రెస్పాన్స్ ఉంటే ఛాంబర్ ఎందుకు అవుతుంది ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో నేనేదో ఎక్స్పెరిమెంటల్గా అసలు సినిమాలో విలన్ ఎవరో కనిపించకూడదు అసలు ఏంటి వాళ్ళని ఎంటాడుతుంది ఏంటి ఏంటి వాళ్ళని చంపేస్తుంది ఏది అని అసలు చెప్పకూడదు అంటే చాలాసార్లు మనం ఒక స్ట్రెయిన్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు అది ఎందుకు అవుతుందో తెలియకపోయినా కూడా ఆ థ్రిల్ ఫీల్ అవుతాం అనే ఉద్దేశంతో నేను డెలిబరేట్గా దాన్ని అవాయిడ్ చేశాను చూపించడం కానీ ఆ టైంలో క్రిటిసిజం వచ్చింది అదేంటి విలన్ ఎవరు అసలు ఎవరు చంపుతున్నారో చూపించకపోవడం ఏంటి అని అంతవరకు ఇప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి ఆ ఇష్యూ వచ్చింది కానీ ఇప్పుడు అది ఆల్రెడీ లేదు అని తెలుసు కాబట్టి ఈసారి ఒక వేరే వ్యూతో చూస్తారు అన్న ఉద్దేశంతో యూఆర్ డూయింగ్ ఇట్ దిస్ టైమ్ యా అది ఐ థింక్ అది నా మెయిన్ ఉద్దేశం అవి ఆ ఫారెస్ట్ ఫోటోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఆ టైంలో చాలా బాగా అప్రిషియేట్ చేశారు సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వి థాట్ ఇట్ ఇప్పుడు ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఈ కంటెంట్ ఎప్పటి నుంచి ఉంది కానీ కుమార్ గారికి ఆలోచించి ఆయన ఏదైనా ఒక చిన్న కాన్ఫిడెన్స్ తోటి చేశారు ఫ్రీ అని చెప్పినట్టు అది టెరిఫిక్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు
జనరేషన్ అనేది ఇప్పుడు యూత్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎవ్రీ 10 ఇయర్స్కి జనరేషన్ మారిపోతుంది. మారిపోయినప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమా మళ్ళీ ఏదో ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా మర్చిపోయింది ఆ టైంలో ఎందుకు తీశారు ఎలా తీశారు అనేది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలాసార్లు పాత రోజుల్లో కూడా ఫస్ట్ టైం రిలీజ్ అవున్నప్పుడు యావరేజ్గాను బాగా ఆడిన సినిమా తర్వాత ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. సో ఆ మైండ్ చేంజ్ ఉంటుంది, జనరేషన్ చేంజ్ ఉంటుంది. ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఐ థింక్ ఏమాత్రం దానికి చిన్న వాల్యూ ఉన్నా రీరిలీజ్ చేయటం అనేది డెఫినెట్ ఎంతో కొంత సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకంతో ఫస్ట్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్. కనుక నేను చాలా సినిమాలు కలిసి అంటే అది ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఏదేదైతే మా నా దగ్గర రైట్స్ ఉన్నాయో లేకపోతే మా నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు కానీ అందరం కలిసి కాంబినేషన్లో చేస్తాం. అంటే ఇక అంతా ఒక అనుకున్నాము కానీ ఒకటి మాత్రం కోపంలో ఏమైనా అన్నా కూడా అందరి ముందు మళ్ళీ చెప్తున్నాను వెరీ వెరీ సారీ నో ఎందుకంటే నాకు ఫ్రెండ్ కానీ మళ్ళీ నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే నాకు కొన్ని బాధ అనిపించాయి నేను అది ఎందుకు ఆ ఎమోషనల్లో కొన్ని అనడం నాకు బాధ అనిపించింది. నాకు క్లోజ్ ఫ్రెండ్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కూడా బాధ అనిపించింది నాకు అందుకని మళ్ళీ వెరీ వెరీ సారీ. ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఇస్ ఇన్ ద ఈటింగ్ లాగా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి కంబైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి మనం చేసే మనం రిలీజ్ చేసే సినిమాలు మనం తీబోయ్ సినిమాలు మాట్లాడుతున్నాం అదే అయిపోయింది. అదే అయిపోయింది అది కూడా కూడా సారీ చెప్పాల్సిన అవసరం లేదండి. నేను అది అంటే సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఇద్దరం కలిసి కూర్చున్నాం కాబట్టి నేను అన్నాను ఆయన అన్నారు ఆయన చెప్పినట్టు మిస్ అండర్స్టాండింగ్ ఆస్పెక్ట్ వచ్చింది అని మీరు చేసి కాదు అనేది పాయింట్. అది అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాంబర్ అనే ఒక